నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్నుకోరి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ 29. రచించిన వారు బృందగారు. ఇక కథలోకి వెళ్తే, సీగ్గుతో వాల్చేసిన మీనా లాంటి కళ్ళు, అదురుతున్న ఆమె ఎర్రని అధరాలు, శంకర్ లాంటి మెడ ఎత్తైన ఎద, చీరచాటు నుండి కనిపించి కనిపించకుండా ఊరిస్తున్న ఆమె సన్నని నడుము, టెన్షన్తో నలుపుకుంటున్న ఆమె అందమైన చేతులు, చీరకట్టులో బాపు బొమ్మలా ఉన్న తన రూపాన్ని పరీక్షగా చూస్తూ, ఇన్ని రోజులు సరిగా గమనించలేదు కానీ నందిత చాలా అందంగా ఉంది అనుకుంటుండగా చిన్నగా దగ్గాడు క్రిష్. వెంటనే తేరుకుని తల తిప్పుకున్నాడు రిత్విక్. ఏమైంది నాకు తనని అలా చూస్తున్నాను? బాబోయ్, అస్సలు చూడకూడదు అని ఫిక్స్ అయ్యి ఫోన్ చూస్తూ కూర్చున్నాడు రిత్విక్. నందిత, వాడికి బాగా ఆకలిస్తున్నట్టుంది, త్వరగా తినిపించు, నేను ఆఫీస్కి వెళ్తున్నా అన్నాడు రిత్విక్ వైపు ఓరగా చూస్తూ. రిత్విక్ గుర్రుగా చూస్తుంటే తన దగ్గరకొచ్చి, నందిత ఈరోజు చాలా అందంగా ఉంది కదా అన్నాడు తనకి మాత్రమే వినిపించేలా. రే క్రిష్, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నేను నందిత ప్రేమలో పడే ఛాన్స్ లేదు అన్నాడు రిత్విక్. రే, ఇంతవరకు నాకు డౌట్ ఉండేదిరా, కానీ ఈరోజు ఫుల్ క్లారిటీ వచ్చింది. నువ్వు పక్కా తన లవ్లో పడబోతున్నావు అని కన్నుగీటాడు. నీ చూపుల బాణాలు సంధించింకా అంటూనే అప్పుడే నందిత వీళ్ళ వైపు రావడం గమనించి తన కాలు అడ్డుపెట్టాడు క్రిష్. నందిత స్లిప్పై రిత్విక్ మీద పడేసరికి ఎస్సని పిడిగిలి బిగించి నవ్వుకుంటూ డోర్ తీసుకుని వెళ్ళిపోయాడు క్రిష్. రిత్విక్ మీద పడేసరికి కంగారుగా లేవబోయిన నందిత తన జుట్టు అతని షర్ట్ బటన్స్లో చిక్కుకోవడంతో ఆ అని చిన్నగా అరుస్తూ జుట్టు పట్టుకుంది. వెయిట్, నేను తీస్తాను అని అతని షర్ట్ బటన్స్ నుండి ఆమె జుట్టు తీస్తూ ఉంటాడు. నందిత ప్రేమగా అతని వైపు చూస్తుంటే ఆమె చూపులు గుచ్చుకున్నట్టుగా అప్రయత్నంగా అతని చూపులు ఆమె మీదకు మళ్ళాయి. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకోగా వెంటనే చూపు తిప్పుకున్నారు. అంత దగ్గరగా ఉండడం వల్ల అతని ఊపిరి ఆమె మెడకు వెచ్చగా తగులుతుంటే నందిత ఒళ్ళు జల్లుమంది. ఆమె కొంటె చూపులు అతని గుచ్చుతుంటే ఇబ్బందిగా కదులుతూ ఆమె జుట్టు తీసి అయిపోయింది అన్నాడు చిన్నగా. థ్యాంక్స్ సార్ అని చిన్నగా నవ్వి వెనక్కి జరిగింది. అతని చెంప మీద ఆమె బొట్టు అంటుకోవడం చూసి సిగ్గుపడిపోతూ, సార్ ఇక్కడ బొట్టంటుకుంది అంది బుగ్గవైపు చూపిస్తూ. రిత్విక్ తుడుచుకోబోతే నందిత తన చేతితో సుతారంగా తుడిచి, పోయింది అని తల ఆడించి టిఫిన్ పెట్టడానికి వెళ్ళింది. రిత్విక్ గట్టిగా ఊపిరి తీసుకుని, బాబోయ్ ఈ పిల్లేంటి ఇలా బిహేవ్ చేస్తుంది, ఆ శారీ ఏంటి, ఆ చూపులేంటి, ఎవరైనా సైడ్ కొడితే ఎదుటి వాళ్ళకి ఇంత ఇబ్బందిగా ఉంటుంది అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు. నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కళ్ళు మూసుకున్నాడు. సార్ టిఫిన్ తినండి అనగానే ఉసూరుమంటూ కళ్ళు తెరిచాడు రిత్విక్. ఆమె ప్రేమగా చూస్తూ తినిపిస్తుంటే ఆమె చూపులను తప్పించుకుంటూ ఎలాగోలా తినేశాడు. తినిపించి అతని పెదాలను ఆమె కొమ్ముతో తొడవగా రిత్విక్కి ఏదోలా అనిపించింది. టాబ్లెట్ వేయించి పడుకోబెట్టి పక్కనే కూచుంది. కళ్ళు మూసుకున్నాడు అన్న మాటే కానీ అస్సలు నిద్రపట్టడం లేదు. రిత్విక్ నిద్రపోయాడు అనుకుని నందిత అతని తల మీద చేయి వేసి నిమురుతూ ఉంటే ఆమె స్పర్శ అతనిలో అలజడి కలిగిస్తుంటే నిద్రపట్టగా అలానే నిద్ర నటిస్తున్నాడు. నందిత మెల్లిగా లేచి అతని నుదుటి మీద చటుక్కున ముద్దు పెట్టి సిగ్గుపడుతూ చేతుల్లో ముఖం దాచుకుంది. ఆమె చేసిన పనికి గుండె ఆగినంత పనైంది రిత్విక్కి. ఈ పిల్ల నన్ను ఏదేదో చేసేస్తుంది, నిన్నటి వరకు ఉన్న నందితకు ఈరోజు నందితకు చాలా తేడా ఉంది, ఈ క్రిష్గాడు తనకి ఏం చెప్పాడో ఏంటో అని కళ్ళు మూసుకుని మనసులో తిట్టుకున్నాడు. మెల్లిగా ఒక కన్ను తెరిచి నందిత వైపు చూడగా సిగ్గుతో నవ్వుకుంటుంది. వెంటనే కళ్ళు మూసుకున్నాడు. సొగసైన మగువ స్వచ్ఛమైన ప్రేమ చూపిస్తుంటే లొంగకుండా ఉండడం ఏ మగాడికైనా కష్టమే మరి. రిత్విక్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. నందిత ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన వర్క్లో మునిగిపోయింది. నందుని అశ్విని ఇంటి దగ్గర డ్రాప్ చేసి శివరాం ఆఫీస్కి వచ్చాడు కార్తీక్. హాయ్ కార్తీక్, గుడ్ మార్నింగ్ అని కార్తీక్ని చూసి హ్యాండ్ ముందుకు ఇచ్చాడు క్రిష్. గుడ్ మార్నింగ్ అని చిన్నగా నవ్వి షేక్ హ్యాండ్ ఇచ్చి అతని చైర్లో కూర్చున్నాడు కార్తీక్. ఎలా ఉంది మీ ఫ్రెండ్కి, గాగుల్స్ టేబుల్ మీద పెడుతూ అడిగాడు కార్తీక్. నువ్వు కొట్టిన దెబ్బలకు లేచి నడవడానికే కనీసం 3 నెలలు పట్టేలా ఉంది అన్నాడు బాధగా. ఇప్పటికైనా బుద్ధొచ్చిందా లేదా అన్నాడు సూటిగా చూస్తూ. మార్పు మొదలైంది కార్తీక్, తన వల్ల మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం రాదు అన్నాడు చిన్నగా నవ్వి. గుడ్, ఇంతకీ నీ పెళ్ళెప్పుడు, నవ్వుతూ అడిగాడు కార్తీక్. వాడు పెళ్లి చేసే వరకే నా తల ప్రాణం తోకకొచ్చేలా ఉంది,
నా పెళ్లి గురించి ఇప్పట్లో ఆలోచన లేదు అన్నాడు నిట్టూరిస్తూ. ఓ ఓకే అని ఫైల్స్ తీసుకుని బిజినెస్ విషయాలు డిస్కస్ చేస్తూ ఉండిపోయారు. పాప చాలా క్యూట్గా ఉంది అని అశ్విని పాపని చేతిలో ఎత్తుకొని ముద్దు చేసింది నందు. తనని బెడ్పై పడుకోబెట్టి ఇంకేంటి విషయాలు, అశ్విని చేతులు పట్టుకుని అడిగింది. నా దగ్గరేం లేవు కానీ నీ లైఫ్ ఎలా ఉంది, కార్తిక్ నువ్వు హ్యాపీగా ఉన్నారా, ఆ రిత్విక్ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయినట్టేనా, ప్రశ్నల వర్షం కురిపించింది అశ్విని. రిత్విక్ గురించి జరిగింది మొత్తం చెప్పేసింది నందు. అదంతా విన్న అశ్విని షాకింగ్గా చూస్తూ, ఆ రిత్విక్ అంతకు తెగించాడా, కార్తిక్కి నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది, లేదంటే పరిస్థితి ఎలా ఉండేదే, చెప్పమంటే భయపడి నువ్వు చెప్పలేదు, నీ అదృష్టం, తనకి డౌట్ వచ్చి నన్ను అడిగాడు అంది అశ్విని. నిన్నడిగాడా, ఆశ్చర్యంగా చూసింది నందు. అవును, రిత్విక్ గురించి తెలిసి నన్ను అడిగితే మొత్తం చెప్పేశాను అంది. కార్తిక్ దొరకడం నీ అదృష్టమే, నువ్వు చెప్పకపోయినా తనకి తానుగా తెలుసుకుని ప్రాబ్లం లేకుండా చేశారు అంది అశ్విని. నందు తనలో తాని నవ్వుకుంటూ మురిసిపోయింది. ఇద్దరూ తమ ఫ్యామిలీ విషయాలు, కాలేజ్ విషయాలు చెప్పుకుంటూ ఉండిపోయారు. మెల్కు వచ్చి కళ్ళు తెరిచి పక్కకి చూసిన రిత్విక్ నందితని చూసి అలాగే స్తంభించిపోయాడు. వర్క్ చేస్తూనే టేబుల్ మీద తలపెట్టుకుని పడుకుంది నందిత. ఫ్యాన్ గాలికి తన చీర పక్కకి తొలిగి ఆమె తెల్లని నడుము నాభి క్లియర్గా కనిపిస్తుంటే ఎంత వద్దు వద్దు అనుకున్నా ముద్దుగా ఉన్న ఆమె నడుము వంపులు అతని చూపులు చిక్కుకుపోయాయి. నడుము నుండి అతని చూపులు ఆమె మోం మీదకు మళ్ళాయి. ఆమె నుదుటినో ఉన్న ముంగురులు గాలికి నాట్యమాడుతూ చిన్న పిల్లలా అమాయకంగా కనిపిస్తున్న ఆమె మొహాన్ని కన్నార్పకుండా చూస్తుండగా నందిత ఫోన్ రింగ్ అవ్వడంతో వెంటనే తేరుకొని పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. హలో సార్, నందిత ప్రాజెక్ట్ ఫైల్ రెడీ అయిందా అడిగాడు శివరాం. హా రెడీ అయింది సార్, ఒక 5 మినిట్స్లో మీకు సెండ్ చేస్తాను అంది. ఓకే నందిత, రిత్విక్ ఎలా ఉన్నాడు, ఫైన్ సార్, రెస్ట్ తీసుకుంటున్నారు అంది రిత్విక్ వైపు చూస్తూ. ఓకే టేక్ కేర్ అని ఫోన్ పెట్టేశాడు శివరాం. ప్రాజెక్ట్ ఫైల్ రెడీ చేసి శివరాంకి సెండ్ చేసింది. లంచ్ టైం అయిందే, ఈ మంగ ఎక్కడికి వెళ్ళింది అంటూ బయటికి వెళ్ళి మంగ అని పిలువగా వస్తున్నాము గారు అంటూ 5 నిమిషాల్లో వంటలు అన్నీ డైనింగ్ టేబుల్ మీద సరితీసి వెళ్ళగా రిత్విక్ని లేపి తినిపించింది నందిత. సాయంత్రం డాక్టర్ వచ్చి కట్లు విప్పి మళ్ళీ డ్రెస్సింగ్ చేస్తా అన్నారు అంది అతనికి టాబ్లెట్స్ అందిస్తూ. ఓకే అని తల ఆడించి టాబ్లెట్స్ వేసుకుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండిపోయాడు నందిత నుండి అతని మనసు మళ్లించడానికి. గని నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు కార్తిక్. బాస్, మీరు చెప్పినట్టు సైట్ మొత్తం క్లీన్ చేయించాం, రేపటి భూమి పూజ కోసం సెక్యూరిటీగా మన వాళ్ళు 50 మందిని అరేంజ్ చేశా బాస్ చెప్పాడు గని వినయంగా. ఓకే గని, అన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో, ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, అంతా సక్రమంగా జరగాలి అన్నాడు. ఎస్ బాస్. ఓకే, షార్ప్ 7 AMకి పూజ స్టార్ట్ అవుతుంది, టేక్ కేర్ అని ఫోన్ పెట్టేశాడు కార్తిక్. ఇన్వెస్టర్ మినిస్టర్ దగ్గరి బంధువులను ఇన్వైట్ చేసి ఇంకా ఎవరైనా మిస్ అయ్యారా అని ఆలోచిస్తుండగా శివరాం గుర్తుకొచ్చాడు. మామూలుగా అయితే కార్తిక్ ఆలోచనల్లో కూడా శివరాం ఉండేవాడు కాదు, తనని అనుక్షణం ఫాలో అవుతూ కాపాడడానికి తాపత్రయ పడుతున్నాడు అని తెలిసాక ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది అతని మీద. అతను తన మంచి కోరేవాడే కానీ చెడు కోరేవాడు కాదని అర్థమైంది. అతన్ని కూడా ఇన్వైట్ చేయాలనే ఆలోచనతో తనకి ఫోన్ చేశాడు. గుడ్ ఈవినింగ్ కార్తిక్. శివరాం గారు, టుమారో 7 AM మా అమ్మ పేరు మీద ఫ్యాక్టరీ కట్టడానికి భూమి పూజ చేయిస్తున్నాం, మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నాడు. శివరాం మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. సంతోషంతో అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. తప్పకుండా వస్తాను కార్తిక్, ఈ నైటే స్టార్ట్ అవుతాను అన్నాడు సంతోషంగా. ఓకే థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేశాడు కార్తిక్. కార్తిక్ ఫస్ట్ టైం తనకి ఇంపార్టెన్స్ ఇచ్చి పిలవడం ఎంతో ఆనందంగా ఉంది శివరాంకి. కాలింగ్ బెల్ మోగడంతో నిద్ర నుండి లేచి వెళ్ళి డోర్ తీశాడు శశి. బయట ఎవరూ లేకపోవడంతో చా మంచి నిద్రను డిస్టర్బ్ చేశారు అని తిట్టుకుంటూ డోర్ వేయబోయేసరికి భూమని రియా ఎదురుగా వచ్చి గట్టిగా అరిచేసరికి భయపడి అరుస్తూ కళ్ళు మూసుకున్నాడు శశి. శశిని చూసి బెదిరిపోయి డోర్ పెట్టి శశి నేనే అంది రియా అతన్ని కుదుపుతూ. శశి మెల్లగా కళ్ళు తెరిచి చూడగా ఇహి అని పల్లికిలించింది రియా. నిన్ను అంటూ రియాను కొట్టబోయి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అసలే నిద్రమత్తులో ఉన్నా, నువ్వలా భయపెడితే ఏదో దయ్యమనుకుని ఇంత భయపడ్డాను తెలుసా, చిన్నపిల్లాడిలా ఫేస్ పెట్టి అన్నాడు. అతని బుగ్గలి పట్టి లాగుతూ అచ్చొచ్చో ఎంత క్యూట్గా ఉన్నావురా, దయ్యాలంటే అంత భయమా అంది. ఆ అంతా అంటే కొంచెం భయం అన్నాడు అమాయకంగా. రియా నవ్వుతూ ఈ అమాయకత్వం చూసారా, నేను పడిపోయింది
అంది అతని చేయి పట్టుకుని భుజం మీద తలవాల్చి. అయినా ఈ టైంలో నిద్రేంట్రా, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయవు, మీ ఫ్రెండ్ ఫోన్ చేయలేదా అంది అతని వదిలి. కార్తీక, ఏమోనే ఫోన్ చూడలేదు, సైలెంట్లో పెట్టి పడుకున్నా, ఎందుకడుగుతున్నావు అన్నాడు. ముందు ఫోన్ చూడు అనేసరికి వెళ్ళి ఫోన్ తీసుకుని చూశాడు. ఓ మై గాడ్, ఇన్ని మిస్డ్ కాల్సా, వీడెందుకు ఇన్నిసార్లు చేశాడు అనుకుంటూ కార్తిక్కి కాల్ చేశాడు. రే బేవర్స్, దున్నపోతులా నిద్రపోతున్నావా, నువ్వు నీ మొదు నిద్ర అని కార్తిక్ తిడుతూ ఉంటే రియా ఫోన్ దగ్గర చెవి పెట్టి వింటూ నవ్వుతుంది. రియాకు దూరం జరిగి, అబ్బా ఏంట్రా ఇన్ని అక్షింతలు వేస్తున్నావు, చెవులు పగిలిపోతున్నాయి, ఆపరా అన్నాడు ఏడుపు మొహం పెట్టి. రియా బెడ్పై కూర్చుని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ముసిముసిగా నవ్వుతుంది. రేపు మార్నింగ్ 7:00 ఫ్యాక్టరీ భూమి పూజ, 5:00 నా ముందుండాలి, లేదంటే పుచ్చ పగిలిపోద్ది. ఓకేరా నాయనా, నైట్ స్టార్ట్ అవుతాను అని నీరసంగా ఫోన్ పెట్టి బిక్కమొహం వేసుకుని రియా వైపు చూశాడు. ఇదేంటే ఇలా జరిగింది, రేపు చాలా ప్లాన్స్ వేసుకున్నాం కదా, అన్ని ఫ్లాప్ అయ్యాయిగా అని నీరసంగా బెడ్పై కూర్చున్నాడు శశి. డాడ్ కాల్ చేసి చెప్పారు, రేపు వెళ్తామనే కదా, నీతో టైం స్పెండ్ చేయాలని వచ్చాను అంది అతని వైపు చూసి. నిజంగానా, థ్యాంక్స్ అని రియా చేతులు పట్టుకుని ఏం చేద్దాం అన్నాడు ఊరగా చూస్తూ. చాలే నీ వేషాలు, ముందు ఏదైనా తిందాం, ఏదైనా ప్రిపేర్ చెయ్యి అంది. నీ చేతితో చెయ్యొచ్చు కదే అన్నాడు గారంగా. అంటే నాకు వంట రాదుగా అంది రియా చిన్నగా స్మైలిస్తూ. అనుకున్నా, కొంపదీసి పెళ్ళయ్యాక నన్నే వంటొండి చేస్తావా ఏంటి, నేను ఒప్పుకోను అన్నాడు బెదిరిగా చూస్తూ. రియా గట్టిగా నవ్వి, అప్పటి వరకు నేర్చుకుంటాలే అంది అతని క్రాఫ్ట్ను చెరిపేస్తూ. అమ్మయ్యా బ్రతికించావు, వంట చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి కానీ లేట్ అవుతుందేమో, ఆర్డర్ పెడతాలే అని చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఫోన్ పక్కన పడేశాడు. మెల్లిగా తన పక్కకి జరిగి ఆమె చేతి వేళ్లను అతని వేళ్లతో పెనవేసి, రియా ఒకటి అడుగుతానో ఇస్తావా మత్తుగా చూస్తూ అడిగాడు. అతను అడిగేది ఏంటో దాదాపుగా అర్థమైన రియా, ఏంటది అంది కొంచెం సిగ్గుపడుతూ. అది ఒక కిసి ఇవ్వచ్చు కదా అని టక్కున చెప్పి ఆమె రియాక్షన్ ఏంటా అని బెదురుగా చూస్తున్నాడు ఆమె మొహంలోకి. రియా మొహంలో కోపం కాకుండా సిగ్గు తొనికిసలాడుతుంటే అమ్మయ్య అనుకుని, ఇవ్వచ్చుగా అన్నాడు మళ్ళీ టక్కున అతని చేతిని విడిపించుకుని లేచి నిల్చుంది. కోపం వచ్చిందేమో అనుకుని, నీకు ఓకే అయితేనే, లేకపోతే వద్దు, అంతేగాని కోపం తెచ్చుకోకు గాబరాగా అన్నాడు. రియా వింతగా అతని వైపు చూసి, మరీ ఇంత ముద్దపప్పువేంట్రా నువ్వు, పరాయివాడు లవర్ని అడిగినట్టు అడగడమేంటి, ఇద్దరమే ఉన్నాం, కావాలంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కదా అంది చిరుకోపంగా. అంటే డైరెక్ట్గా కిస్ చేస్తే నీకు ఇష్టం లేకపోతే నువ్వు మొహం పగలగొడతావేమో అని అంటుంటే గట్టిగా నవ్వేసింది రియా. అమ్మయ్యా నవ్వేశావా, అయితే ఓకే కదా అడిగాడు సూటిగా చూస్తూ. నీ అబ్బా ఇంకా అర్థం కావట్లేదా నీకు అంది చిరుకోపం సిగ్గు కలగలిపి. సారీ సారీ అని మెల్లిగా తన దగ్గరికి జరిగాడు. ఇద్దరిలో ఏదో మైకం కమ్మేస్తుండగా గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఇంకా దగ్గరికి జరిగి ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని కళ్ళలోకి చూడగా అతన్ని చూడలేక కళ్ళు వాల్చేసింది రియా. ఒకరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మరొకరికి వెచ్చగా తగులుతుంటే ఆమె మొహాన్ని దగ్గరికి తీసుకుని ఆమె వణుకుతున్న అధరాలపై ముద్దు పెట్టబోతుంటే అతని చేతులు వణుకుతున్నాయి. రియా మెల్లిగా కళ్ళు తెరవగానే కంగారుగా ఆమెను వదిలేసి నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకున్నాడు. రియా అలాగే చూస్తుంటే, అంటే ఫస్ట్ టైం కదా, టెన్షన్తో అన్నాడు సంజాయిషి ఇచ్చుకున్నట్లుగా. ఆ నాకు 100 సార్లు మరి అంది రియా వెటకారంగా. అబ్బా అది కాదే అని ముద్దుగా అంటూ మళ్ళీ దగ్గరికి జరిగి ఆమె పెదాలపై ముద్దు పెట్టుపోయాడు. అప్పుడే కాలింగ్ బిల్ మోగడంతో ఇద్దరూ కంగారుగా వేరయ్యారు. నీ అబ్బా మంచి టైంలోనే డిస్టర్బ్ చేశాడు, ఎవడు వాడు అనుకుంటూ కోపంగా వెళ్ళి డోర్ తీశాడు శశి. సర్ మీ ఆర్డర్ అని బిర్యానీ పార్సిల్ చేతికి ఇచ్చి వెళ్ళాడు డెలివరీ బాయ్. రియా ముసిముసిగా నవ్వుతుంటే డోర్ పెట్టి పార్సిల్ టేబుల్ మీద పెట్టి తన వైపు చూశాడు. ఈరోజు ముహూర్తం కుదిరేలా లేదు కానీ తిందన్రా అని ముందు కదిలిన రియా చేయిపట్టి వెనకిలాగాడు శశి. రియా కళ్ళు విప్పార్చి చూస్తుంటే ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కుని ఆమె లేత బుగ్గలపై ముద్దు పెట్టగా రియా ఒళ్లంతా జల్లుమంది. ఆమె కళ్ళు అరమూర్పులవ్వగా ఆమె చేతులను అతని మెడ చుట్టూ మాలలా అల్లేసింది. అతని స్పర్శకు ఆమె ఎదలు ఎగిసిపడుతుండగా ఆమె మొహాన్ని ఆర్తిగా చూస్తూ మెల్లిగా ఆమె పెదాలపై అతని పెదాలు ఆనించాడు.
ఇద్దరి తనువులు జల్లుమనగా ఒకరి పెదాలను మరొకరు ప్రేమగా కిస్ చేస్తూ ముద్దులో లీనమయ్యి ఒకరిపై మరొకరి ప్రేమను తెలుపుకుంటూ తొలిముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదించారు. 10 నిమిషాల పాటు సాగిన అదరి యుద్ధం నుండి విడివడి ప్రేమగా రియా కళ్ళలోకి చూశాడు శశి. మెల్లిగా కళ్ళు తెరిచిన రియా అతని చూపులకు తాళలేక సిగ్గుపడుతూ అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది. ఇద్దరూ కాసేపు అలానే ఉండిపోయారు. రియా, పెళ్లి చేసుకుందామే అని శశి అనగానే టక్కున అతనికి దూరం జరిగి, అప్పుడేనా? ఐఎమ్ జస్ట్ 21. ఈ ఇయరే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంకా MBA చేయాలి నేను అంది బిక్కమొహం పెట్టి. నాకు ఆల్రెడీ 29, ఇంకా 2 ఇయర్స్ అంటే నా వల్ల కాదే, పెళ్ళయ్యాక కూడా నువ్వు చదువుకోవచ్చు, కొంచెం జాలి చూపువే. ఆమె చుబుకం పట్టుకుని రిక్వెస్టింగ్గా అడిగేసరికి, నీ క్యూట్ ఫేస్ చూస్తే నాకు త్వరగానే చేసుకోవాలి అనిపిస్తుంది, ఆలోచిస్తాలే అంది నవ్వుతూ. థ్యాంక్ యూ బంగారం అని తనని దగ్గరికి తీసుకుని, రా డిన్నర్ చేద్దాం అని తినడానికి కూర్చున్నారు. ఇద్దరూ ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి ఒకరు గోరుముద్దలు తినిపించుకున్నారు. నేను వెళ్తాను, హైదరాబాద్లో కలుద్దాం, జాగ్రత్తగా వచ్చే అని శశిని హగ్ చేసుకుని వెళ్ళిపోయింది రియా. తను వెళ్ళేంతవరకు చూసి కొత్త ఫీలింగ్తో మనసు గాల్లో తేలిపోతుంటే గుండెపై చేయి వేసుకుని బెడ్పై వాలిపోయాడు. రిత్విక్కి తినిపించి టాబ్లెట్స్ వేయిస్తుండగా, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో అని పాట పాడుతూ లోనికి వచ్చాడు క్రిష్. ఈరోజు భలే రొమాంటిక్గా ఉన్నట్టుంది, రిత్విక్ వైపు స్మైల్తో చూస్తూ అన్నాడు. నందిత చిన్నగా నవ్వుతుంటే రిత్విక్ మాత్రం చంపేసేలా చూస్తున్నాడు. క్రిష్కి వడ్డించి తను పక్కనే కూర్చుని తినేసింది నందిత. నందితను కారులో పంపించి పైకి వచ్చిన కృష్ణ చూసి, ఏం చేస్తున్నారో నువ్వు, ఆ పిల్లకి ఏం చెప్పావు? తను అమాయకురాలు, మంచిది కాబట్టి నేను తనని ఏమీ అనలేకపోతున్నా. నీ పిచ్చి పిచ్చి గేమ్స్ ప్లాన్స్ ఇంతటితో ఆపేస్తే మంచిది. నా మీద ఆశలు పెంచుకుని తను బాధపడడం నాకు ఇష్టం లేదు. తనకి నాకన్నా మంచివాడు దొరుకుతాడు అని సీరియస్గా చెప్పాడు రిత్విక్. తన మీద నీకు మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది అని నాకు తెలుసు. తనని నువ్వు ఏమీ అనలేవనే ధైర్యంతోనేరా ఇదంతా చేస్తున్నా అని మనసులో అనుకుంటూ, రే, నేను ప్లాన్ చేస్తే తను నిన్ను లవ్ చేయట్లేదు, తనకి నీ మీద ముందు నుండే ప్రేముంది, తన ప్రేమను గెలిపించడానికి నా వంతు కృషి నేను చేస్తున్నా అంతే, నేను అనుకున్నది జరిగే వరకు తగ్గేదేలే, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని సీరియస్గా చెప్పి ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు. చ అని తల కొట్టుకుని కళ్ళు మూసుకున్నాడు రిత్విక్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రిత్విక్ నందిత ప్రేమలో పడిపోతాడా? కార్తీక్ అనుకున్న పని నెరవేరుతుందా? ఈ ప్రణయ సంఘర్షణ ఎలాంటి మలుపు తిరగబోతుంది? అద్భుతమైన కథనింతు ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.